తెలంగాణలో బీజేపీని అడ్డుకునే శక్తి ఏ పార్టీకి లేదని ఆ పార్టీ ఎంపీ అరవింద్ అన్నారు. జగిత్యాలలో టీపీయూఎస్ క్యాలెండర్ను ఆయన ఆవిష్కరించారు. టీఆర్ఎస్ సర్కార్ ఉన్నంత వరకు టీచర్ల సమస్యలు పరిష్కారం కావని, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పార్టీలైన మర్నాడు ఇవన్నీ కూడా డిమాండ్స్ రిజాల్వ్ అయితే అప్పటివరకు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి మన డిమాండ్ ఆయన చెవులు కళ్ళు అన్ని గుడ్డోడైపోయాడు. మీ అందరికి ఓపిక ఎక్కువనది. మీకు అన్ని డిమాండ్లు అన్ని కూడా ఇంకా ఈ ప్రభుత్వంలో వస్తాయని నమ్మకం మీకు ఉన్నందుకు ఆ ఆలోచనకి నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఒక ప్రజాస్వామ్య బద్ధంగా ఉన్న ప్రభుత్వం ఏర్పాటు చేయడమే మన లక్ష్యం. అది మనము సాధించుకున్న రోజు ఇవాళ మీ ప్యాంప్లెట్ లో ఉన్న ప్రతి ఒక్క డిమాండ్ కూడా నెరవేర్చే రోజైతుంది. దేవుడి దయ వల్ల, ప్రజల ఆశీస్సుల వల్ల తెలంగాణ కాషాయమయం అవ్వడం మొదలైంది. దీన్ని ఆపే సత్తా టీఆర్ఎస్, కాంగ్రెస్, కమ్యూనిస్టులు ఎవరు వీళ్ళందరూ కూడా కలుస్తారండి రానున్న కాలం మనం ఎదుర్కోవడానికి. ఏమన్నా కాంగ్రెస్